ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ ఇప్పుడు పదవుల కోసం వెంపర్లాడుతుందని జనసేనని పవన్ కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక పదవి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా జనసేనని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారికి పదవి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే ఎటువంటి పదవి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక పదవి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కెలు కొడుతుంది ఈ వార్తలో వాస్తవం ఉందా ఒకవేళ వాస్తవం ఉంటే ఎటువంటి పదవి ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే నాకు యాక్చువల్గా ఇంతకుముందు జనసేన పార్టీలో ఉండేటువంటి ఒక సీనియర్ పొలిటీషియనే ఇప్పుడు అతను వేరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పనిచేస్తున్నాడు అతను అతను నాకు ఒక టైంలో చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏంటి ఏంటి అని అడిగాను నేను అన్నా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిని చేయాలి అనేది ఆయన ఆలోచన అన్న అని చెప్పి నాకు అతను చెప్పాడు ఓకే సో ఒకవేళ అది అవకాశం వస్తే కనుక పవన్ కళ్యాణ్ అవుతాడు కానీ పార్టీ పెట్టిన అతను చిరంజీవిని ఎందుకు తీసుకొచ్చి పెడతాడు అని చెప్పి నేను అడిగాను అడిగితే అప్పుడు అతను ఏమన్నాడంటే లేదన్నా అతనికి వాళ్ళ అన్న అంటే ప్రేమ తర్వాత వాళ్ళ అన్నని అవమానించారు రాజకీయ అంటే రా పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని విలీనం చేయటం అనేది ఇష్టం లేదు ఆ రోజున పవన్ కళ్యాణ్కి అసలు తెలియదు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ విలీనం అనేది అసలు ఆ రోజు పార్టీ పెట్టిందే చిరంజీవి సీఎం కావడానికి కాబట్టి వాళ్ళన్న కళ ఏదైతే ఉందో ఆ కళను నెరవేర్చాలి అనేది అతను లక్ష్యమన్నా అందుకు పార్టీ పెట్టాడు జనసేన అనేది నాకు యాక్చువల్గా అతని పేరు నేను చెప్పకూడదు ఇప్పుడు లైవ్ లైట్లో ఉన్నాడు అడ్వకేట్ కూడా ఆయన అంటే రాష్ట్ర అభివృద్ధికి అవసరం కాకుండా కేవలం చిరంజీవి గారిని ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కళ్యాణ్ గారు జనసేనను ప్రారంభించారంటారు అంటే ఆయన ఉద్దేశంలో ఇప్పుడు పార్టీ పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి లేదా అభివృద్ధి చేయాలనుకుంటారు ఏ ఏ రాజకీయ పార్టీ పెట్టినా ప్రజారాజ్యం కానీ లేదా జనసేన కానీ ఏ పార్టీ పెట్టినా పదవుల కోసమే కదా పదవులు ఆ తర్వాత ప్రజాసేవ చేస్తామని చెబుతారు సరే ప్రజాసేవ చేస్తారా చేయరా అనేది పదవుల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవుల్లోకి వచ్చినంత వరకు నేను ప్రజాసేవకు అంకితం అవుతాను నాకు వేరే కోరికలు ఏమి లేవు నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు ప్రజాసేవ చేయడానికి ముఖ్యమంత్రి పదవి కావాలన్నాడు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఇచ్చారు ఏమైంది చూసాం మనం సో కాబట్టి పార్టీలు ఎవరు పెట్టినా వాళ్ళొక గోల్ ఏంటంటే పదవులు ఎవరు పెట్టినా అది తెలుగుదేశం పార్టీ పెట్టినా ఇంటర్మరం అప్పట్లో ఆయన కాకపోతే ఆయన ప్రజారంజక పాలన అందించారు కాబట్టి స్థిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయన తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవుతుంది తర్వాత నిర్మాణం సంస్థాగత నిర్మాణం కూడా బలంగా ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది సో ఎవరు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడారు ప్రాణాలకు తెగించి ఆయన జైల్లో ఉండి బాధపడుతూ ఎన్ని ఎందుకు చేశారు పోరాటం పదవి కోసం ముఖ్యమంత్రి కావడం కోసమే కదా కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ పెట్టింది కూడా పదవుల కోసమే పదవులు ఇస్తే నేను సేవ చేస్తాను అని చెప్పి చెప్పారు అదే కదా చెప్పింది ఆయన అంటే ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టా అని చెప్తారు మరి జనసేన పార్టీని ఫ్లోట్ చేసుకోవడానికి ఎన్నో చెప్తారు అసలు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను నాకు పదవులు అవసరం లేదు నేను కొన్ని కొన్ని సిద్ధాంతాలు అనేది చెప్పాడు ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టానని చెప్పాడు ఆయన తొలి రోజుల్లో ఆ తర్వాత అది మారిపోయింది ఆ సిద్ధాంతమే మారిపోయింది ఫస్ట్ టైం చౌక్వీర్ర సిద్ధాంతం అన్నారు ఆ తర్వాత మళ్ళీ మోడీ సిద్ధాంతం వచ్చింది ఇవన్నీ మనం చూసాం పరిణామాలను అన్ని కొలుచాం గతంలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అనే దాని మీద అతను గాయపడ్డాడు చిరంజీవి అనేటువంటి ఒక టాలీవుడ్లో ఉన్న మెగాస్టార్ పార్టీ పెట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి రకరకాల శక్తులు పనిచేసి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసేయి అనేది ఈయనకున్నటువంటి ఒక అభిప్రాయం అనేది ఆయన గురించి తెలిసినటువంటి ఆ అడ్వకేటు ప్లస్ జనసేనలో గతంలో బాగా దగ్గరగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అతను నాకు షేర్ చేసినటువంటి ఒక అభిప్రాయం ఓకే ఆయన చెప్పాడు సో కాబట్టి ఒక ఒకవేళ జనసేన మరి అధికారంలోకి వస్తే అని చెప్పి అట్లా జనరల్ కాన్వర్సేషన్లో మా ఇద్దరి మధ్యలో ఆయన చెప్పింది ఏంటంటే అన్న జనసేన అధికారంలోకి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నకి చిరంజీవిని సీఎంగా చేయటం అనేది ఆయన లక్ష్యం అన్న ఎప్పటికైనా చిరంజీవిని సీఎం కూర్చోలో కూర్చోబెట్టాలి అనేది అతని లక్ష్యం అందుకే ఇవన్నీ జనసేన పార్టీ కానీ ఇవన్నీ పెట్టారని చెప్పి ఆయన నాకు చెప్పినటువంటి మాట సరే ఆయన ఎవరు ఏంటి అనేది నేను ఒక అడ్వకేట్ అయినా ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకొక ఇంటి కూడా చెప్తా ఆంధ్రజెట్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా చేసి రాధాకృష్ణని బాగా కొంచెం కిడ్డింగ్గా కొన్ని ప్రోగ్రాంలు కూడా చేశారు సార్ అంతకుమించి ఇంట్ అయితే నేను ఇవ్వను ఎందుకంటే ధర్మం కాదు ఏదో ఫ్రెండ్షిప్గా చెప్పినటువంటి అంశం పోనీ మేము అడగదు సార్ ప్రశ్న ఏం ప్రశ్న వాళ్ళెవరనేది అదే చెప్పేది అడిగినా నేను చెప్పలేనంటున్నా అది స్నేహధర్మం కాదు కదా ఆయన ఏదో జనసేన దగ్గరగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉన్నారు ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకున్న మాటలని నాకు చెప్పడం అని అంటే అది సీక్రెసీకి సంబంధించినటువంటి విషయం ఎగ్జాక్ట్లీ అందుకే నేను పేరు రివీల్ చేయట్లా సో కాబట్టి వాళ్ళు అన్నంటే అంత ప్రేమ పవన్ కళ్యాణ్కి కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత పదేళ్ల తర్వాత ఇవాళ ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారు సరే ఆ పార్టీకి ఒక గుర్తింపు తీర్చుకోగలిగారు మొన్నటి వరకు గుర్తింపు లేదు అందుకే గ్లాస్ గుర్తు కూడా ఇవ్వలేదు కదా వాళ్ళకి కొన్ని చోట్ల ఫ్రీ సెమ్మలు చేశారు సో కాబట్టి ఇప్పుడు గుర్తింపు వచ్చింది గుర్తింపుతో పాటు అనూహ్యంగా పదవులు కూడా వచ్చాయి పదవులు కూడా వచ్చాయి డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు ఫోర్ట్ పోలియల్స్ కూడా పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంటు తర్వాత అటవీ శాఖ ఏదో నాలుగు డిపార్ట్మెంట్లు ఇచ్చారు ఈ ఐదు డిపార్ట్మెంట్లో ఐదురు మంత్రులకి ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లు ఈనికే ఒక్కడికే ఇచ్చాడనేది వాళ్ళ ఫీలింగు జనసేన ఫీలింగు సరే వాళ్ళ ఫీలింగ్ అలా ఉన్నా కానీ సరే ఉమ్మడి రాష్ట్రంలో ఏంటంటే పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ సపరేట్గా ఉండేవి జనరల్గా విడిపోయిన తర్వాత లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మంత్రి పదవులు ఆఫ్ మినిస్ట్రీస్ ఇస్తారు పోర్టు ఇస్తారు సరే వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనండి ఒక ఐదు పోర్టు పోలియోలు ఐదుగురు మంత్రులు రావాల్సినవి పవన్ కళ్యాణ్కి వచ్చేది రాజు అటవీ శాఖ మంత్రి అలాగే అటవీ పర్యావరణతో పాటుగా గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల ఇవన్నీ ఒక ఇప్పుడు గ్రామీణ నీటి పారుదల సైన్స్ అండ్ టెక్నాలజీ దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి అంటే ప్రత్యేకంగా ఉండదులేండి మంత్రిలో ఒక ఉంటుంది పెద్ద ప్రత్యేకత ఏమైతే ఏమి ఉండదు కాకపోతే చెప్పుకోవడానికి ఉంటుంది తప్పితే అంతకుమించి ఏమి ఉండదు సరే ఎనీహో వాళ్ళ ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి సో వాళ్ళు ఐదుగురికి ఇచ్చాయి ఆయనకి ఇచ్చాడు అనుకుందాం కొద్దిసేపు సో ఇప్పుడు తను ఒక పొజిషన్లోకి వచ్చాడు తను మినిస్టర్ పదవి తీసుకున్నారు సాధించలేని దాన్ని సాధించాను అనేటువంటి ఒక ఆనందం ఆయనలో కనిపించింది మెగా కాంపౌండ్లో సంబరాలు కూడా ఈ మధ్యకాలంలో చేసుకున్నారు పవన్ కళ్యాణ్కి ఈ పోలవర్షం గురిపించారు మెగా కాంపౌండ్లో మనం చూసాము ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఆయన గోల్ ఏంటి అని అంటే మీకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఒక దృశ్యాన్ని కనుక మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే నరేంద్ర మోడీని తీసుకెళ్ళి చిరంజీవికి పరిచయం చేశారు అంటే చిరంజీవికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్లస్ ఆ డయాస్ మీద ఆయన కాళ్ళకి దండం పెట్టాడు ఎవరికి చిరంజీవి కాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ అన్నకి ఇప్పుడు పదవి కావాలి ఆ పదవి కూడా ఎలా ఉండాలి తనకన్నా పెద్ద పదవి అయి ఉండాలి అంటే ఉప ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి అంటే ఇంకా ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యమంత్రి కావాలి కానీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ లేదు ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ ఛాన్స్ లేదు కాబట్టి దాని ఇప్పుడు అతనున్న పదవుల కంటే ఎక్కువ పదవి ఇప్పించాలి అనేటువంటిది ఆయన గోల్ ఎప్పటికైనా సరే అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఏం పదవి ఉంటుంది రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గవర్నర్ గవర్నర్గా ఎవరిని ఇస్తాడేమో నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ఒక టాకు లేదు ఒక వన్ ఇయర్ తర్వాత రాజ్యసభగా సభ్యుడిగా ఎం ఎంపిక చేసి చిరంజీవిని కేంద్ర మంత్రి చేయాలి అనేది ఒక ఇంకొక ఆలోచన సార్ అసలు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అసలు ఆయన రాజీనామా చేయలేదంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వార్తలు కాదు వాస్తవం అది కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు కూడా ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల కానీ రాజ మరి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఆయనకి గవర్నర్ పదవి కానీ లేదంటే అసలు ఎన్డీఏలోకి ఆయన్ని తీసుకొని కేంద్ర మంత్రి పదవులు ఎలా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు రాజీనామా చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఎంతసేపు ఒక నిమిషం పని చేసేస్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీతోటి చెయ్యి చెయ్యి కలిపి చేతులు ఎత్తినప్పుడే ఎన్డీఏలో ఆయన ఉన్నాడనేది సంకేతం వెళ్ళిపోయేలా పబ్లిక్లో ఓకే అంటే ఎన్డీఏలో భాగస్వామి అయినట్టే భావించవచ్చు పవన్ కళ్యాణ్ ఒక పక్క చిరంజీవిని ఒక పక్క పెట్టుకొని నరేంద్ర మోడీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకోవడానికే కదా అతన్ని సో రేపు గవర్నర్ కావాలన్నా లేదా కేంద్ర మంత్రి కావాలన్నా రాజీనామా చేస్తారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన వస్తాడు సో మొత్తం కోలం చెప్పాలంటే మనం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవులు వేటలో పడ్డాడు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకునేటువంటి పరిస్థితి కనిపించేట్లా అల్టిమేట్గా వాళ్ళ అన్నని మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి చేసేటువంటి దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు ఇప్పుడు ప్రాథమికమైనటువంటి అడుగుల్లో సక్సెస్ అయ్యాడు ఆయన నెక్స్ట్ స్టెప్పు ఆయనకన్నా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో చిరంజీవిని నిలబెట్టాలనేది ఆయన లక్ష్యం ఆ రోజు నాకు జనసేనకు సంబంధించినటువంటి అతను చెప్పినటువంటి మాట ప్రకారం ఓకే సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ గవర్నరో లేదంటే కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తారు నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి అనేది ఒకవేళ ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కానీ ఆ రోజు అతను నాకు చెప్పింది పవన్ కళ్యాణ్కి వచ్చినా కానీ చిరంజీవికి ఇస్తాడు అనేది ఆయన ఆ రోజు నాకు చెప్పిన మాట అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి చెప్తూ తర్వాత ప్రజారాజ్యం పార్టీ విలీనం అటన్నిటి గురించి చెప్తూ చెప్పాడు అనమాట సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ లైఫ్ గోల్ ఏంటంటే చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయటమే అనేది ఆ రోజు ఆయన చెప్పిన మాట బహుశా నేను అనుకోవటం ఆ దిశగా వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ పదవులు వేట చేశాడు ప్రశ్నించడం అనేది మదిలి మర్చిపోయాడని ఎందుకంటే ప్రశ్నించడం మర్చిపోకపోతే ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండేవాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి విపక్ష అంటే ప్రతిపక్షంలో ఉండటువంటి ఇప్పుడు క్యాబినెట్లో ఉంటూ ప్రతిపక్షంగా ఫీల్ కాలేము ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు నువ్వు ప్రతిపక్షం కావు ఒకవేళ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ టెక్నికల్గా కానీ నువ్వు ప్రతిపక్ష నేతగా అంగీకరించరు ప్రజలు సో కాబట్టి ప్రశ్నించడానికి భిన్నంగా ఆయన పార్టీలో చేరాడు సో ప్రశ్నించడం అనేటువంటి కాన్సెప్ట్ని పార్టీ మూల సిద్ధాంతాన్ని ఆయన డై డివియేట్ చేసి పదవుల వేటలో ఆయనకి వాళ్ళ బ్రదర్స్కి పదవుల వేటలో ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు జనసేనలోనే లేదంటే ప్రజల్లోనే కలుగుతుంది సో మరి రాబోయే రోజులు ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్